హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ తెలుగు. ఈరోజు నేను మేడారం జాతర దగ్గర నుంచి మీకు అన్ని విశేషాలు వివరిద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేడారం జాతర కోటి జనంతో నిండిన క్షణం. మేమంతా మేడారం వైపే ప్రయాణిస్తున్నాము. బుధవారం నాడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెపైకి తీసుకొచ్చాము. గురువారం నాడు సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చాము. అమ్మను దర్శించుకునే ముందు మనమంతా స్నానాలు జంపన్న వాగులో ఆచరించాము. జంపన్న సమ్మక్క యొక్క కుమారుడు. యుద్ధభూమిలో జంపన్న సంపన్న వాగులో దుంకి మరణించడంతో అప్పటి నుంచి దీనికి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. దీనిలో పుణ్యస్నానాలు ఆచరిస్తాము. అమ్మను తీసుకొస్తూ ఉంటే శివసత్తులంతా పూనకాలతో ఊగిపోతూ ఉన్నారు. మేమంతా అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అమ్మవారిని దర్శించుకోవడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, గవర్నర్ గారు అయిన తమిళసై గారు శుక్రవారం నాడు రానున్నారు. మేడారం జాతరలో కీలక ఘట్టం అద్భుతంగా ఆవిష్కృతమైంది. చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ఆశీనురాల్ని చేశారు. భర్త పగిడిద్దరాజు, కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు, కుమారుడు జంపన్న గద్దెలపై ఇప్పటికే ఆశీనులైనారు. గురువారం నాడు సమ్మక్క వచ్చింది గద్దెపైకి. లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటూ బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి ఆలయం గద్దెపైకి తీసుకొచ్చారు. గుట్టపైన కుంకుమ భరిన రూపంలో ఉన్న సమ్మక్క కొలువైన ప్రాంతానికి గురువారం సాయంత్రం ముగ్గురు పూజారులు వెళ్ళి పూజలు చేశారు. పి సంగ్రామ్ సింగ్ అమ్మ రాకను స్వాగతిస్తూ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. లక్షలాది మంది భక్తుల నడుమ తల్లిని ఊరేగిస్తూ పూజారులు సిద్ధమైన జగ్గ మిందరు, చందా బాబూరావు తదితరులు వెంటరాగా వడ్డెకొక్కర కృష్ణయ్య 9:10 సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మ నమ్మిన వారికి కొంగు బంగారం కావున అమ్మకు బంగారంను నైవేద్యంగా సమర్పిస్తున్నాము. మొక్కిన వెంటనే కోరికలు తీర్చే తల్లి. సమ్మక్క సారలమ్మను దర్శించిన వారికి ఆ అమ్మల ఆశీర్వాదాలు మనపై తప్పక ఉంటాయి. ఈ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర ఈ సంవత్సరం ఇలా ఆనందోత్సాహాల మధ్య పూర్తి చేసుకున్నాము. అమ్మలను దర్శించి మొక్కులను అప్పచెప్పి ఇంటికి బయలుదేరాము. జంపన్న వాగులో స్నానంతో మొదలుపెట్టి గద్దెలపై అమ్మల దర్శనంతో ముగించుకొని వస్తున్నాము. సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యంగా శివసత్తుల అమ్మల రూపంలో మనకు కనబడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగని గొప్ప అనుభూతి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని నేను మీకు వివరంగా వివరించాను. అందరూ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి.